హాయ్ ఎవ్రీవన్. గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఏంటి ఇలాగా గోంగూరని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారా? నాకు మా అమ్మ చెప్పారు, ఇలా గోంగూరని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల 10 to 15 మినిట్స్ లోపల చాలా మెత్తగా కుక్ అయిపోతుందని చెప్పారని. సో నేనైతే అప్పటి నుంచి ఈ ఫార్ములానే యూజ్ చేస్తున్నాను. చూడండి, గోంగూర చాలా మెత్తగా తయారైపోయింది. దాని తర్వాత 2 టమాటో ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కోసి పెట్టుకున్న దానిని ఆ గోంగూరలో యాడ్ చేసుకోండి. కొద్దిసేపు మగ్గినాక రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకోండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని గోంగూరలో వేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గోంగూర చికెన్లో కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ అయితే చాలా మెత్తగా తయారవుతుంది. కొద్దిసేపు మగ్గిన తర్వాత రుచికి సరిపడ కారం చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. కొద్దిసేపు మగ్గిన తర్వాత గోంగూర చికెన్ అయితే నాకు ఇలా వచ్చిందండి. ఆంధ్ర స్పెషల్ అయినటువంటి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.